ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఈరోజు పరిశ్రమలను ఎలగొట్టేస్తూ పెట్టుబడులను పారదోలుతూ ఈరోజు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తో పాటు చివరికి అండర్వేర్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తరివేసిన ప్రభుత్వం ఈరోజు యువతను ఎంటర్ప్రైన్ గా తీర్చిదిద్దామని చెప్పి ఒక కళ్ళబొల్లి కబుర్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే చేపలు అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ పొట్టగొడుతూ ఫిష్ ఆంధ్ర పేరుతో ఈ విధంగా ఫిష్ ఆంధ్ర మాటలు పెట్టడం జరిగింది. కానీ ఈ పేరుకే పరిమితమైన తప్పితే గత 2 సంవత్సరాల కాలంలో ఈ విధంగా మూల పడిపోయి చూడండి, ఇలా మూల ఫుట్పాత్ లు పక్కన మూల పడేస్తున్నాయి. గుంటూరు నగరంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి, ఒకటే ఒకటి తెలుస్తుంది, అది కూడా బడ్డీ కొట్టు లాగా. అక్కడ కూల్ డ్రింక్స్ బిస్కెట్లు అమ్ముకునే తప్పితే ఫిష్ లేని ఫిష్ ఆంధ్రగా ఈ ఫిష్ ఆంధ్ర మాటలు మిగిలిపోయి అంటానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే చూసుకుంటా ఉంటే ఈరోజు చూసుకుంటా ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతను ఎంటర్ప్రైన్ తీర్చిద్దాడు, అంటే చేపలు అమ్ముకునే దాంట్లో ఎంటర్ప్రైన్ తీర్చిద్దుతాడు ముఖ్యమంత్రి. కానీ ఈ ఫిష్ ఆంధ్ర మాటలు కూడా చివరికి దివాలా తీసే పరిస్థితి. మచిలీపట్నంలో కోల్డ్ స్టోరేజ్ కి 2 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు కట్టగా వాళ్ళు ఆపేసిన పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత పైన, యువత విద్యార్థుల పైన ఈ ప్రభుత్వానికి ఎట్లా చెంత చిత్తశుద్ధి ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా యువత విద్యార్థులు ఒక మేలుకోవాలా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో, గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసుకుంటా ఉంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో. 20 లక్షల ఉద్యోగాల కల్పన, అలాగే 3000 రూపాయలు నెల నెల నిరుద్యోగులు అన్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా యువత విద్యార్థులు ఒక మేల్కొని ఈ ప్రభుత్వాన్ని గద్దె తింటేందుకు అందరికి అంకణం కట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టోని చూసి ఉలిక్కిపడి మరి దానికి ఉదాహరణ మరి అతను నాశనం చేసిన ఈ యొక్క రాష్ట్ర యువత భవిష్యత్తులు. ఉదాహరణకే ఈ యొక్క ఫిష్ మార్ట్లు చూడండి, మటన్ మార్ట్లు అన్నారు, ఫిష్ మార్ట్లు అన్నారు, మరి ఫిష్ ఆంధ్ర అన్నారు. ఈ ఫిష్ ఆంధ్రాన్ని మరి ఈ రోజు ఏర్పాటు చేశారు, కానీ ఇందులో ఏ రోజు కూడా చేపలు అమ్మిన పాపాన పోలా. ఇందులో మరి ఢిల్లీ పంతులు అని చేస్తున్నారు, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. అంటే ఈ యొక్క మత్స్యకారుల జీవితాన్ని నాశనం చేస్తూ ఈ యొక్క జీవోని ఏర్పాటు చేసి ఫిష్ ఆంధ్ర పేరుతో వారిని మాత్రం ఇవ్వలేదు, ఇటు యువత కూడా ఉపాధి ఇవ్వటం లేదు. అంటే టోటల్ గా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యువత జీవితాన్ని చిన్న భిన్నం చేసిందే కాకుండా మరి 230,000 ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి పోలీసు ఇలాంటి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దొరుకుతున్న వైనం చూస్తే మరి దీనికి ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్ లో యువతకి ఇలాంటి ఫిష్ మార్ట్లు కాదు, మటన్ మార్ట్లు కాదు, చికెన్ కొట్లు కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, మరియు ఏదైనా సరే నెలకి మినిమం 1 లక్ష రూపాయల జీతం సాధించే విధంగా ఉద్యోగాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క యువత మరియు నిరుద్యోగులు అందరూ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే నిరుద్యోగ యువతకి మరి నైపుణ్య శిక్షణ కోసం కూడా మరియు వాళ్ళు ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు డిఎస్సి కోచింగ్ తీసుకోవడం